హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ నిల్వ పచ్చడిని ఎలా పెట్టాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ప్రతి సంవత్సరం ఇదే ప్రాసెస్తో మేము ఆవకాయ నిల్వ పచ్చడిని పెడతాము. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ ఆవకాయని చాలా సింపుల్గా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా పెట్టేయచ్చండి. కాకపోతే కొలతల్ని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే ఆవకాయ పచ్చడి అద్భుతంగా కుదురుతుంది. ఈ ఆవకాయని పెట్టడం కోసం మీడియం సైజు ఉండే 3 మామిడికాయలని తీసుకున్నానండి. మామిడికాయలని నీళ్ళల్లో 2-3 గంటల వరకు ఉంచేసి నీట్గా క్లీన్ చేసి పైన ఉన్న తడి మొత్తం తుడిచేసి ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇక్కడ కేజీ డబ్బాతో కొలుస్తున్నాను చూడండి. ఈ డబ్బాతో ఒక డబ్బా వరకు నిండుగా పోసేసి మళ్ళీ అదే డబ్బాతో హాఫ్ వరకు తీసుకుంటున్నాను, అంటే కేజీన్నర ముక్కలండి. ఇలా కొలిచి పెట్టుకున్న కేజీన్నర ముక్కల్ని పక్కన పెట్టేసి వెడల్పుగా ఉండే వేరొక గిన్నెని తీసుకొని కారంని కొలిచి తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వరకు నిండా కొలిచి తీసుకున్నానండి. ఈ గ్లాసు కారం వచ్చేసి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇంట్లో పట్టించిన కారంనే తీసుకున్నాను. అలాగే ఉప్పును కూడా కారం కొలిచిన గ్లాస్తోనే కాస్త తగ్గించి తీసుకున్నానండి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచిపెట్టిన మెంతిపిండిని 1/2 కప్పు వరకు తీసుకున్నాను. అలాగే మెంతిపిండికి డబుల్ ఆవపిండిని తీసుకోవాలి. ఆవాలు కూడా దోరగా వేయించి పొడి పట్టి తీసుకున్నాను. నెక్స్ట్ 100 గ్రాముల వరకు వెల్లుల్లిని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి తీసుకున్నాను. 1 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసి ఇవంతా కూడా మంచిగా కలిసే విధంగా కలిపేయాలండి. ఇక్కడ కొలతల్ని సరిగ్గా చూసుకున్నట్లయితే ఆవకాయ పెట్టడం చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్తో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా కలుపుకున్న ఉప్పు కారంని పక్కన పెట్టేసి నెక్స్ట్ వెడల్పుగా ఉండే ఇంకొక గిన్నెను తీసుకొని నూనెను కొలిచి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కేజీన్నర మామిడి ముక్కలకు వచ్చేసి 750 గ్రాముల వరకు వేరుశనగ నూనెని తీసుకుంటున్నాను. మామిడికాయ నిల్వ పచ్చడికి వేరుశనగ నూనె అయితేనే చాలా బాగుంటుందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కల్ని ఈ నూనెలోకి యాడ్ చేస్తున్నాను. మామిడి ముక్కలకి ముందుగా నూనెను పట్టించడం వల్ల ఉప్పు కారం కూడా ముక్కకి చక్కగా పడుతుంది. నూనెలోకి డిప్ చేసి తీసిన మామిడి ముక్కలని ఇలా ఉప్పు కారం పట్టించాలి. ఇలా మంచిగా ఉప్పు కారం పట్టించిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలానే రిమైనింగ్ ఉన్న మామిడి ముక్కలన్నిటికీ కూడా ముందుగా నూనెను పట్టించేసి నూనె పట్టించిన మామిడి ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పట్టించేసి వేరొక పాత్రలోకి తీసుకుంటూ ఉండాలి. ఆవకాయలోకి వాడిన మెంతిపిండి ఆవాలు పిండి ఫ్రెష్గా దంచి పెట్టుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వేయించుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టించిన తర్వాత మిగిలిన ఉప్పు కారం అంతా కూడా ఇలా యాడ్ చేసి ఈవెన్గా కలిపేసేయాలి. నెక్స్ట్ ముందుగా నూనె కొలిచి తీసుకున్నాం కదా, సగం నూనె ముక్కలకు పట్టించామండి. రిమైనింగ్ ఉన్న నూనెలోకి ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసేయాలి. నూనె అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి ఈవెన్గా కలిపేసేయాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఆవకాయని ఒక రోజంతా కూడా మూత పెట్టి పక్కన పెట్టేసేయాలండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక రోజంతా పక్కన పెట్టేసి 2వ రోజు మీకు చూపిస్తున్నాను. ఆవకాయ మంచిగా ఊరి నూనె అంతా కూడా పైకి తేలింది. ఇప్పుడు స్పూన్ తీసుకొని మంచిగా కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు కారంతో పాటు నూనె తక్కువ అనిపించినా కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసేయాలండి. నేను తీసుకున్న ఉప్పు కారం నూనె అంతా కూడా చక్కగా సరిపోయింది. నేను ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను చూడండి. కాస్త పచ్చడిని పక్కన పెట్టేసి మిగిలిన పచ్చడి అంతా కూడా గాజు సీసాలోకి తీసుకుంటున్నానండి. చాలా పర్ఫెక్ట్గా అలాగే చాలా టేస్టీగా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్తో ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.